మంచివాడైనంత మాత్రాన సరిపోతుందా? నీ చుట్టూ ఉన్నవారు కూడా మంచివారై ఉండాలి కదా. మన చుట్టూ ఉన్నవారు ఎలా కపటపన్నాగం పన్నుతున్నారో, ఆపద సమయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎలా వ్యవహరించాలి అని చాణక్యుడు నీతి శాస్త్రంలో చాలా వివరంగా వివరించాడు. ఈయన మాటలు మనం ఆచరించాల్సిన చదవాల్సిన నిత్య పారాయణం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చాణక్యుడు లోకం గురించి ఈ విధంగా చెబుతాడు, మనకన్నా బలమైన శత్రువులతో మెలగవలసిన విధానం ఏంటంటే వారితో ఉన్న వైరాన్ని పూర్తిగా సంహరించడం లేదా దూరంగా ఉండడం మంచిది కాదని వైరానికి దిగితే ఆపదలు అవమానాలు తప్పవు. ఇలాంటి వారి యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవాలి. దానితో పాటు మన బలాలు బలహీనతలు వారితో పోల్చి సమయం వచ్చినప్పుడు అతన్ని చూసి దెబ్బ కొట్టాలి. ఇది తెలివివంతుల లక్షణం. ఏ స్థలంలో అయితే విషంగల పాము జీవిస్తూ ఉంటే మనం ఆ స్థలానికి దూరంగా ఉండి జాగ్రత్తగా ఉంటాము. అదేవిధంగా క్షణికావేశంలో గల భార్యకి, మోసం చేసే స్నేహితులకు, అతిగా మాట్లాడే పనివారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే డబ్బు పోగొట్టుకుంటే అతడి స్నేహితుడు, భార్య, పనివారు, బంధువులు దూరం అవ్వడం ప్రారంభిస్తారు. తిరిగి సంపాదిస్తే దూరమైన వారితో పాటు కొత్త కొత్త స్నేహితులు బంధువులు పుట్టుకొస్తారు. భార్యను అనారోగ్య కాలంలో, బంధువులను ఆపద సమయంలో, స్నేహితులను అవసరాలలో, పనివారిని వారికి అధికారం అప్పగించినప్పుడు వారి వారి అసలైన బుద్ధులు బయటపడతాయి. ఎవరైతే నిన్ను ఆపదలో ఆడకుండానే ఆదుకుంటారో, ఎవరైతే నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు నీకు తోడుగా సహాయకునిగా ఉంటారో వారిని అన్నదమ్ముల వలె, సొంత మనుషుల వలె భావించాలి. ఎవరైతే మీ ముందు మిమ్మల్ని పొగుడతారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారికి మీకు మనస్పర్ధలు వస్తే మీ గురించి అందరికన్నా ముందుగా చెడుగా చెప్పేది, అందరికన్నా ఎక్కువగా చెడు చెప్పేది ఈ రకానికి చెందినవారి. ఇలాంటి వారి స్నేహం పాలపై తేలియాడే విషయం లాంటిది. వారికి దూరంగా ఉండాలి. ఇప్పుడు కూడా మీ విషయాలను, లోపాలను ఇతరులతో పంచుకోవద్దు, లేదంటే వారు అతను చూసి దెబ్బ కొట్టడం ఖాయం. ఎలా అంటారా, ఎంత పెద్ద అడవులైనా అన్ని అడవులలో గంధం చెట్లు ఉండవు. ప్రతి స్థలం మనం నివసించడానికి యోగ్యం కానిది. అన్ని కొండలు వజ్రాలను కలిగి ఉండవు. కావున పరిస్థితిని బట్టి మారాలి. మంచివారిని గుర్తించే విధానం తెలుసుకోవాలి. కానీ ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మూర్ఖుడికి సలహాలు ఇవ్వటం, విలువలేని ఆడవారి పట్ల జాగ్రత్త వహించటం లేదా వారి మేలు కోరటం, నిరాశావాదితో స్నేహం చేయటం తెలి తక్కువతనం. ఇలాంటి వారితో స్నేహం చేయడం అనేది మనకు మనమే ఆపదలు సృష్టించుకున్న వారం అవుతాం. ఇవ్వండి ఈరోజటి చాణక్యుడి సలహాలు. ఇంకొన్ని చాణక్యుడి నీతులతో మరోసారి మీ ముందుంటాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు. జై హింద్.